हाई फ्रेंड्स नीन मी चंद्रमौली इंट्लो वोल्टास एसी वाटर ड्रॉप बाय ड्रॉप कारुतुंदी सो दाने एला रेक्टिफाई चेसानो ई वीडियो मीकु चूपिस्तुन्नानंडि सो दानि कोसम मुंदुगा मन एसी आफ् चेसि पवर कनेक्शन डिस्कनेक्ट चेसि ओ टाप कवर ओपन चेयंडि ओपन चेसि मीकु इक्कड ओक वैर कनेक्शन उंटुंदि दानि कूडा जाग्रत्तगा रिमूव चेयंडि अक्कड प्लग उंटुंदि आ प्लग रिमूव चेयंडि अंड इक्कड ओक हिंज उंटुंदि लिंक ఆ లింక్ని ఇలా సైడ్కి పుష్ చేస్తే బయటకు వస్తుందండి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా సైడ్కి పుష్ చేసామనుకోండి బయటకు వచ్చేస్తుంది ఒకసారి మీరు దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా పుష్ చేయాలో కూడా తెలిసిపోతుంది ఇలా ఓపెన్ చేసి బయటికి జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ ఎయిర్ ఫిల్టర్స్ని కూడా రిమూవ్ చేశాను రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ బ్లేడ్ ఉంది కదా దాన్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయాలండి దాన్ని కొద్దిగా గట్టిగా పట్టుకొని ఇలా బెండ్ చేస్తే అది కొద్దిగా బయటకు వస్తుందండి అండ్ అలాగే సెంటర్లో కూడా కొద్దిగా పట్టుకుని జస్ట్ ఇలా బెండ్ చేస్తే అది బయటకు వస్తుంది ఇది తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీయండి ఎందుకంటే కొద్దిగా టైట్గా ఉంటుంది రావడానికి ఇది తీసిన తర్వాత ఇక్కడ కవర్ ఉంటుంది దాని మీద స్క్రూ ఆ స్క్రూ ఓపెన్ చేసి ఆ కవర్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది మళ్ళీ ఆ స్క్రూ అక్కడ పెట్టేసుకుని పోకుండా అండ్ ఇక్కడ మీకు కొన్ని స్క్రూస్ కనబడుతుంది కదా టాప్లో రైట్ సైడ్ వన్ అండ్ బాటంలో ఒకటి ఉన్నది ఆ రెండు రిమూవ్ చేశాను అండ్ సెంటర్లో బాటంలో ఒకటి ఉన్నది అది కూడా రిమూవ్ చేశాను అండ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఒకటి ఉన్నది అండ్ బాటంలో ఒకటి ఉన్నది ఆ రెండు కూడా రిమూవ్ చేశాను ఇప్పుడు ఈ బాడీ కవర్కి టాప్లోని లింకుల్లా ఉంటాయండి ఆ ఎడ్జెస్లో పట్టుకుని కొద్దిగా ఇలా పైకి లేపామనుకోండి ఆ లింకులు ఫ్రీ అయిపోతాయి అన్నమాట దాన్ని పట్టుకునేది లింకులు ఫ్రీ అవుతాయి ఇలాగ ఫోర్ ఎన్నో ఉంటాయి ఒకసారి మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ లింకులు కనబడతాయండి అక్కడ యారో గుర్తులు కూడా ఇస్తారు మీకు టచ్ చేస్తే అక్కడ మీరు జస్ట్ ఇలా పైకి లేపితే లింకులు వచ్చేస్తాయి ఆ తర్వాత బాడీ కవర్ని పట్టుకొని నెమ్మదిగా పైకి కిందకి ఇలా చిన్న చిన్న లూజ్ చేసుకుంటూ లాగితే మొత్తం బాడీ కవర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇక్కడ నాకు ఇక్కడ వైర్ కనెక్షన్ ఒకటి ఉన్నది అది కూడా అలాగ బాడీకి ఏమైనా అటాచ్ చేయమంటే అవి నెమ్మదిగా జాగ్రత్తగా రిమూవ్ చేయండి ఇలా రిమూవ్ చేసిన తర్వాత మొత్తం బాడీ కవర్ బయటకు వచ్చేస్తుంది దీన్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇప్పుడు మనకి ఇలా కనబడుతుంది ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మన దగ్గర టూత్ బ్రష్ తోటి నమ్మ చిన్న చిన్న రిమూవ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ స్వింగ్ మోటార్ ఉంటుంది స్వింగ్ మోటార్ బోల్ట్స్ కూడా రిమూవ్ చేయండి స్క్రూస్ అది మనకి వాటర్ కలెక్షన్ పాట్కి కలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ కనెక్షన్ పాట్కి ఒక రెండు స్క్రూస్ ఉంటాయి ఇక్కడ ఒక స్క్రూస్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో స్క్రూ ఉంటుంది సో దాన్ని కూడా రిమూవ్ చేయండి ఇలా రిమూవ్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని పైకి జస్ట్ అప్ డౌన్ మూవ్ చేసాం అనుకోండి కొద్దిగా లూజ్ అవుతుంది బయటకు వస్తుంది అనమాట ఈజీగా ఏ అదంతా మీరు కొద్ది జాగ్రత్తగా చేయండి అంటే అంత ఫాస్ట్గా చేయకుండా చిన్నది బాగా లూజ్ అయిన తర్వాత లాగండి ఈ పార్ట్ మనకి డ్రైన్ పైప్తో కనెక్ట్ అయి ఉంటుందండి సో ఇక్కడ ఇంకొక చూసారు కదా డ్రైన్ పైప్ ఒకసారి చెక్ చేసుకుని డ్రైన్ పైప్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏమి డ్యామేజ్ ఉన్నదనుకోండి మనకు తెలిసిపోతుంది అంట సో దాన్ని నెమ్మదిగా బయటికి రిమూవ్ చేయండి డ్రైన్ పైప్ నుంచి ఆ పార్ట్ని వాటర్ కలెక్షన్ పార్ట్ని రిమూవ్ చేయండి తీసి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి అవన్నీ జాగ్రత్తగా మనకు వీలైతే అవన్నీ వాటర్తో మళ్ళీ అని క్లీన్ చేసుకోండి ఇక్కడ వాటర్ డ్రైన్ అవడానికి ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ ఒక డ్రైన్ వేవ్ ఉంటుందండి అవి తీర్పిస్తున్నాను కదా అది ఆ వే ఎప్పుడైనా క్లాట్ అయిపోయినా సరే మనకి వాటర్ బయటకు డ్రాప్ బై డ్రాప్ కారే అవకాశం ఉంటుంది సో ఏదైనా చీపర్ ఫుల్ సాయంతో రెండు వైపులా దాన్ని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటా మనకి ప్రాబ్లం పోతుంది ఒకవేళ డ్రైన్ పైప్ కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నదనుకోండి డ్రైన్ పైప్ బాగానే ఉంటే మళ్ళీ యాసిడైజ్గా పెట్టుకోండి లేదా డ్రైన్ పైప్ బాగోకపోతే దాన్ని రిమూవ్ చేసుకోండి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి అది ఆల్రెడీ హోల్లోనే ఉంటుంది కాబట్టి అది నార్మల్గా వచ్చేస్తుంది దాంతో ప్రాబ్లం లేదు దీని ప్లేస్లో మనం కొత్త డ్రైన్ పైప్ పర్చేజ్ చేసి అందులో పెట్టాలండి ఇది లోకల్గా ఉన్న ఏసీ రిపేర్ షాప్లో దొరుకుతుందండి నియర్లీ 100 to 200 మధ్యలో ఉండొచ్చు ఏరియా బట్టి సో నేను ఇది పెట్టే ముందు ఆ హోల్ కొద్దిగా మన పైప్ వెళ్ళేటప్పుడు ఎన్లార్జ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎన్లార్జ్ చేసి పెట్టాను అందుకే నాకు ఫ్రీగా వెళ్ళింది ఆ తర్వాత మన వాటర్ కలెక్టింగ్ పాట్ ఉంది కదా ఆ వాటర్ కలెక్టింగ్ పాట్కి ఆ డ్రైన్ పైప్ని కలెక్ట్ చేయండి ఆ హోల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ కలెక్టింగ్ పాట్కి అడ్జస్ట్ చేసి పెడుతున్నాను అన్నమాట సో డ్రైన్ పైప్ని వాటర్ కలెక్టింగ్ పార్ట్కి సరే కనెక్ట్ చేస్తాను జాగ్రత్తగా కనెక్ట్ చేస్తాను ఎటువంటి లీక్ లేకుండా ఆ తర్వాత ఈ పార్ట్ ఏ పొజిషన్లో అయితే తీసాం ఆ పొజిషన్లో జాగ్రత్తగా పెట్టేసుకోవాలన్నమాట
ఓకే, మనం తీసింది కూడా జాగ్రత్త, ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి తీసామా, ఒకవేళ మర్చిపోయినా అదే ఎక్కడి నుంచి తీసాం అనేది మనం చేసి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మనం ఎలాగైతే రిమూవ్ చేసామో దాన్ని యాజ్టీగా రివర్స్లో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. సో అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత నేను ఆన్ చేసి చూస్తానండి. ఆన్ చేసి చూసాక నాకు ఎలాంటి లీకేజ్ రాలేదు. సో మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. జై హింద్.